విశాఖలో సాగర క్రీడలు ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. అమ్మా కొండవేటి జ్యోతిర్మయ ట్రస్టు ఆధ్వర్యంలో విష్ణు ఆరతి కార్యక్రమంతో సాగర్ తీరం మురిసిపోయింది. కార్మిక మాస శుద్ధ ద్వాదశి సందర్భంగా ప్రతి ఏటా సముద్రం నుంచి ఆరతి ఇచ్చే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. కుంకుమ పూజలతో పాటు నీరజ మంత్రపుష్పాలను సముద్రుని కర్పిస్తూ ఆరతినిచ్చారు. ఈ సందర్భంగా ఆరుగురు రైతు చేనేత దంపతుల పాదాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం ఆమె అన్నమాచార్య కీర్తనలు ఆలపించి సమ్మోహన పరిచారు. మహిళలు కోలాటం, అమ్మవారి వేషధారణ, కర నృత్యాలతో అలరించారు. సాంప్రదాయ నృత్యాలు, కళాకారుల నృత్య ప్రదర్శనతో విశాఖ సాగర తీరం సందడిగా మారింది. ఆరతినిత్య కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు తన్మయత్వంతో ఆధ్యాత్మిక భావాన్ని ఆస్వాదించారు. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ ప్రతి ఏట విష్ణు ఆరతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్టు జ్యోతిర్మయ ట్రస్ట్ నివాసులు కొండవీటి జ్యోతిర్మయ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విష్ణుహారతి రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గంటా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీవారి సేన అందరం ఈ విష్ణుహారతిని దేదీప్యమానంగా ప్రతి సంవత్సరం ఇలా చెయ్యాలని, మనందరికీ అన్నం పెట్టేటువంటి రైతు, వస్త్రం ఇచ్చేటువంటి చేనేత కళాకారులు వాళ్ళందరి యొక్క క్షేమాన్ని కూడా కాంక్షిస్తూ అంతర్యామిగా పరమాత్మ వాళ్ళిద్దరి రూపంలో పనిచేస్తున్నారు కనుక వాళ్ళకి కృతజ్ఞతలు తెలియచెప్పేటువంటి ఒకనొక సందర్భం ఈ విష్ణుహారతి మనకు ఇచ్చింది కనుక, అట్లాగే ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి, ఈ ద్వాదశి రోజు స్వామి మేల్కాంచి విష్ణుని ప్రారంభించే ఈ సృష్టిని ప్రారంభించినటువంటి రోజు. అందుకని ఈ రోజుకి చాలా విశేషమైనటువంటి ఒక ప్రాశస్త్యం, ప్రాముఖ్యం ఉన్నది. అందువల్ల అన్నీ సమ్మిళితంగా, అట్లాగే మన ప్రకృతి సంరక్షణ కూడా ఇందులో ఒక భాగంగా ఉండాలి. ప్రకృతి ఉంటేనే పరమాత్మ మనందరికీ ఒక చక్కదైన సద్భావనని ఇస్తాడు. ఆ ప్రకృతిని పాడు చేయకుండా ఉండే ఒక సందర్భము మళ్ళా ఈ విష్ణుహారతి కల్పించాలని, దాని రీత్యా అందరం కూడా ఇక్కడ విష్ణుహారతిని ఇవ్వటం, సముద్రానికి హారతిని ఇవ్వటం, చేనేత కళాకారుణ్ణి అట్లాగే అన్నం పెట్టే రైతుని మనందరం కూడా కృతజ్ఞతలు చెప్పేటువంటి ఒక సందర్భాన్ని విష్ణు హారతి ద్వారా ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో వైశాఖ్ వాసులందరూ కూడా చాలా ఆనందంతో పాల్గొన్నారు. వాళ్ళందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇలాగే దేదీప్యమానంగా ఎప్పుడు చేసుకున్నారు.